వెల్కమ్ టు వాహిని. ప్రముఖ సినీ నటుడు మెగా బ్రదర్ జనసేన నాయకుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేనదే విజయమని జోస్యం చెప్పారు. దీనిపై ఓ ప్రముఖ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. తన యూట్యూబ్ ఛానల్లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు సమాధానాలు ఇచ్చారని అందులో తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అవి ఓ నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బురుసు లాంటివని చెప్పారు. గెలిచినంత మాత్రాన గొప్పవారేమీ కాదని, ఓడిన వారు చేతకాని వారు కాదన్నారు నాగబాబు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణాలు ఆయన విశ్లేషించారు. వైసీపీ గెలవటానికి టీడీపీపై ప్రజలకున్న వ్యతిరేకతే కారణమన్నారు. అదే సమయంలో జగన్ పై ఉన్న సానుభూతి కూడా జగన్ గెలుపుకు కారణమైందన్నారు. ఈసారి జగన్ కు ఒక ఛాన్స్ ఇద్దామనే వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఓటు వేసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయలేదని చెప్పుకొచ్చారు నాగబాబు. 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన విజయభేరి మోగిస్తుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఏపీలో జనసేన ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడా దానిపై పెద్దగా స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం తనకు వీలు దొరికినప్పుడల్లా ఏపీ రాజకీయాలతో పాటు జనసేన పార్టీ వ్యవహారాలపై కూడా స్పందిస్తూనే ఉన్నాడు. ఎన్నికల్లో జనసేన ఎందుకు ఓడిందన్న అంశాలతో పాటు తమ భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్న దానిపై కూడా నాగబాబు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.